कांग्रेस नेता जॉन्सी रेड्डी टारगेट चेस्तू आईटी दाड़ जरिगे अवकाश चर्च जरुगुतोंदे जॉन्सी रेड्डी पै आईटी रेड्स जरुगुतायनी आमे अनुचरुलु चेप्तुन्नारू तमकु दीनिपै समाचारं उंदनी अंटुन्नारू తెలంగాణలో వాతావరణం చేస్తే జాన్సీ రెడ్డి అనుచరుల వ్యాఖ్యలను కొట్టిపారేసే పరిస్థితి లేదు గత కొంతకాలంగా కాంగ్రెస్ నేతలే టార్గెట్ గా ఐటి దాడులు జరుగుతున్నాయి మహేశ్వరం అభ్యర్థి కేఎల్ఆర్ ఖమ్మం అభ్యర్థి పొంగలేటి ఇల్లు కార్యాలయాల్లో ఐటి అధికారులు సోదాలు జరిపారు నెక్స్ట్ టార్గెట్ జాన్సీ రెడ్డి అని జోరుగా ప్రచారం జరుగుతుంది పాలకుర్తి నుంచి మంత్రి ఎర్రబెల్లిపై జాన్సీ రెడ్డి కోడలు యశస్విని రెడ్డి పోటీ చేస్తున్నారు తన రాజకీయ జీవితంలో ఎర్రబెల్లి తొలిసారి టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారు ఎర్రబెల్లి ప్రోత్సాహంతోనే ఐటి రైడ్స్ జరగొచ్చంటున్న జాన్సీ రెడ్డి వర్గం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి తెలంగాణ కాంగ్రెస్ నేత జాన్సీ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఐటి దాడులు జరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది రైట్ దీనిపై పూర్తి డీటెయల్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు రానా చెప్పండి ఈ ఐటి రైడ్స్ జరిగే అవకాశం ఉందని అందులో మొదటగా పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి జాన్సీ రెడ్డి టార్గెట్ కి ఈ ఐటి రైడ్లు కూడా కొనసాగే అవకాశం ఉందని కూడా ఒక సమాచారం నడుస్తుంది దీనిపై అప్డేట్స్ ఏంటి రానా ఉమాశ్రీ గత 10 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలైనటువంటి ఎవరైతే కేఎల్ఆర్ గాని అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాని పారిజాత నరసింహారెడ్డి గాని అలాగే తుమ్మల సంబంధించినటువంటి వారు కానీ వారి పైనంతా ఇప్పటికే ఐటీ దాడులు జరిగాయి అలాగే ఈసీ చెక్కింగ్స్ కూడా జరిగినటువంటి నేపథ్యం దగ్గర పడితే నెక్స్ట్ టార్గెట్ మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లానటువంటి పాలకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఏదైతే జాన్సీ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబం పైన ఈసారి ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందనేసి రాజకీయ వర్గాల్లో జోరు కూడా చర్చ జరుగుతుంది ఇదే అంశాన్నిపై కూడా మీడియా వర్గాల్లో కూడా జోరుగా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇటీవల పరిణామాలు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఐటీ దాడులు జరిగే అవకాశం ఉంది నెక్స్ట్ టార్గెట్ జాన్సీ రెడ్డి అంటూ కూడా అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే దాదాపు 3 రోజుల నుంచి కూడా ఈ యొక్క క్యాంపెయినింగ్లో జాన్సీ రెడ్డి కోడలను బట్టి యశస్విని రెడ్డి దూసుకుపోతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఏకచిత్రాధిపత్యంతో నడిపించినటువంటి ఎర్రబెల్లి దయాకర్రావుకి బలమైనటువంటి అభ్యర్థిగా కూడా 26 ఏళ్ల యశస్విని రెడ్డి నిలిచింది తన టాకింగ్తోనో కానీ ప్రజలతో మమేకం అవ్వడం కానీ ఇవన్నీ చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఈసారి పాలకుర్తిలో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది అనేసి కూడా ఒక విశ్వాసం అనేది యశస్విని రెడ్డి కానీ అలాగే జాన్సీ రెడ్డి కానీ ఈయన కల్పించారు కాబట్టి ఈ నేపథ్యంలో వారు చాలా చురుగ్గా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు చాలా చురుగ్గా కూడా క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నారు కాబట్టి ఈ సమయంలో వారిని డిస్టర్బ్ చేస్తే ఐటి దాడుల పేరిట వారి కుటుంబ సభ్యుల్ని దాదాపు 2 రోజుల పాటు కూడా ఇంటికి పరిమితం చేస్తే కానీ ఫోన్స్ కానీ అవన్నీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కీలకమైన సమయంలో వారు క్యాంపెయినింగ్కి వెళ్ళలేరు వాళ్ళ క్యాడర్ని కూడా సరైన రీతిలో కూడా వాళ్ళు కలవలేకపోతారు ఈ నేపథ్యంలోనే కాస్త డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి అది మనకు లాభిస్తుందనే ఉద్దేశంతో కూడా రాజకీయ పార్టీ ఉన్న అధికార పార్టీ ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటే దాన్నే ఎక్కువగా వరంగల్ జిల్లాలో ఈ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావించి కూడా వాళ్ళు గుసగుసలాడుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి స్ట్రాంగ్ లీడరు ఖమ్మం జిల్లాలో చక్రం తిప్పుతో చెప్పబోతున్నటువంటి ఆయనింటిపైన దాదాపు 2 రోజుల పాటు కూడా ఇటు ఐటి దాడులు చేసి అనేక కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కానీ పలు ఆఫీసుకు సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా తీసుకెళ్లినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది ఏకంగా కేఎల్ఆర్ నుంచి 3 రోజులు ఇంట్లోనూ ఆయన ఫామ్ హౌస్లోను ఆయన ఆఫీసుల్లోనూ ఆయనకు సంబంధించినటువంటి కంపెనీలో పనిచేసినటువంటి డైరెక్టర్స్లో అందరిలో ఇంట్లోనూ కూడా వారు ఈ యొక్క ఐటీ దాడులు చేశారు కాబట్టి దాని తగ్గట్టుగా ఈసారి జాన్సీ రెడ్డిని టార్గెట్ చేశారని కూడా తెలుస్తుంది ఎందుకంటే జాన్సీ రెడ్డి కానీ అలాగే యశస్విని రెడ్డి కానీ వీళ్ళిద్దరు కూడా ఎర్రబెల్లిని ఉద్దేశిస్తూ వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కానీ వాళ్ళు ఆ స్పీచెస్లో కూడా ఎర్రబెల్లికి ఛాలెంజ్ చేసే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా వీరు ఏకే మేక్ అవుతారనే ఉద్దేశంతో కూడా ఎర్రబెల్లి భావిస్తున్నారు అందుకే ఐటీని ఈసారి రంగంలో దింపబోతున్నారనేసి కూడా పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా భావిస్తున్నారు ఖచ్చితంగా ఈ వారంలోనే యశస్వి రెడ్డి పైన కానీ అలాగే జాన్సీ రెడ్డికి సంబంధించిన ప్రాపర్టీస్ పైన దాడులు చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది చెప్పండి ఉమేష్ రానా ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఒకవేళ ఐటీ రైడ్స్ జరిగితే అవి రాజకీయ ప్రచారంలో ఆ కుటుంబంపై ఎంతవరకు ప్రభావం చూపుతాయి ఈ ప్రభావం పెద్దగా పడే అవకాశం లేదు కాకపోతే చిన్న డిస్టర్బెన్స్ అనేది ఉండే అవకాశం ఎందుకంటే
ఇప్పుడే వారు నియోజకవర్గంలో కేడర్ ని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కేడర్ అంతా కలుస్తున్నారు ప్రతి ఒక్క గ్రామానికి గాని ప్రతి ఊరుకి గాని వెళ్తున్నారు కొత్త కొత్తగా పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి వారందరిని కూడా చేర్చుకుంటున్నారు పైగా ఈ వారంలోనే చాలా కీలకమైనటువంటి చేరికలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వారి సమక్షంలో సో ఈ నేపథ్యంలో వీరిని గాని ఐటీ దాడుల పేరిట వీరిని గాని ఇంట్లో ఉండి ఈ సోదాలు చేస్తే వారు కంపల్సరీ వాళ్ళు ఫోన్లు తీసుకోవాల్సి వస్తుంది ఒక కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతుంది ఏది కేడర్కిను నాయకులకి సో ఈ యొక్క ఐడియా అనేది సక్సెస్ అవుతుందని కూడా వారు భావిస్తున్నారు ఆల్రెడీ ఇవాళ నామినేషన్స్ విత్డ్రా కూడా జరిగిపోయి కాకపోతే చాలా వరకు కూడా బీఆర్ఎస్ నుంచి కూడా రెబల్స్ పాలకూర్తిని కూడా చాలామంది అక్కడ నామినేషన్లు వేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది వారు కూడా అక్కడ నామినేషన్ విత్డ్రా చేయించారు ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెబల్స్ ఎవరు కూడా లేరు కేవలం ఇండిపెండెన్స్ సంబంధించిన వారు ఇండిపెండెన్స్ కూడా ఇప్పటికే వారు చర్చలు జరిపి వారిని నయానో భయానో వారి నుంచి కూడా కొంతమందిని విత్డ్రా చేసిన నేపథ్యం ఏర్పడుతుంది కాకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచినే బలమైనటువంటి ప్రత్యర్థి వర్గం ఉంది కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలుపు అవకాశాలు పాలకుర్తులు ఎక్కువ ఉంది ఖచ్చితంగా ఎర్రబల్లికి నెగిటివ్నెస్ అనేది పెరిగిపోయిందనే ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు కూడా భావిస్తున్న నేపథ్యంలో చెప్పండి రానా అలాగే జాన్సీ రెడ్డి అదే విధంగా మహేశ్వరం ఖమ్మం అభ్యర్థి కాకుండా ఇంకెవరి పేర్లైనా ఈ లిస్ట్ లో ఉన్నాయా ఇంకా ఆదిలాబాద్కి సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలపైన కూడా ఈసారి ఐటీ దాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది దాంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 2 దశాబ్దాల నుంచి కూడా అండదండలు అందిస్తున్నటువంటి నాయకుల ఇండ్లపైన కానీ వారి బంధువుల ఇంట్లో కూడా ఐటీ దాడులు జరగొచ్చుంటూ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా ఈ యొక్క ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి దాంతోపాటు మహబూబ్ నగర్ జిల్లా ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్యకాలంలో ఒక మంచి జోష్ తీసుకొచ్చింది అత్యధికంగా కూడా చేరిక కూడా జరిగింది కూడా ఆ జిల్లాల నుంచి కూడా ఉంది పైగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం కూడా అక్కడ ఉంది కాబట్టి ఐటీ దాడులకు సంబంధించి ఏదైనా ఇష్యూ అవుతే దానికి కారణం దయాకర్ రావు అని కూడా ఆయన అన్నారు దీన్ని ఎలా చూడాలంటారు ఎందుకంటే పాలకుర్తి కాన్స్టెంట్స్ లో జాన్సీ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈసారి పోటీ చేస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి కూడా జాన్సీ రెడ్డికి అలాగే యశస్విని రెడ్డికి ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో ఎవరైతే క్లోజ్గా ఉంటున్నారో వాళ్ళందరిపైన కూడా అక్రమ కేసులు పెట్టిస్తున్నారు కొంతమంది నయ్యాన భయానో ఈ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటారు అనేసి కూడా మొదటి నుంచి కూడా ఒక అపవాదం అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎర్రబల్లి దయాకర్ రావు మీద ఉంది ఎందుకంటే అక్రమ కేసులు పనిచడము భయపెట్టించడము ఇవన్నీ చేస్తున్నారు దాంతోపాటు డబ్బులు వెదజల్లి చాలా వరకు కూడా క్యాడర్ని కొనుక్కునే పనుల్లో కూడా ఉన్నారు ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఏకఛత్రాధిపత్యంతో నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి ఓటమి ఇరుగని నాయకుడిగా కూడా పేరుందన్నాడు కాబట్టి ఫస్ట్ టైం ఈసారి ఎర్రబల్లి దయాకర్ రావుకి యశస్విని రెడ్డి లాంటి ఒక యంగ్ లీడర్ ఒక తోడుగా ఎదురుగా నిలబడ్డము ధీటుగా ఆయనకి ఎదుర్కొంటూ కూడా గ్రామాల్లో వెళ్ళడము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నలువైపులా గ్రామానికి తీసుకెళ్తూ కూడా ప్రజలతో మమేకమైతూ కూడా దూసుకుపోతుండము ఇవంతా కూడా ఎర్రబల్లికి సంబంధించినటువంటి వర్గంలో ఒక రుచించడం లేదు ఎందుకంటే ఎట్టి పరిస్థితులను కూడా ఈ యొక్క వర్గాన్ని కానీ జాన్సీ రెడ్డిని కానీ యశస్విని రెడ్డిని కానీ ఇప్పుడు కానీ అడ్డుకోకపోతే ఖచ్చితంగా ఎర్రబల్లి దయాకర్ రావుకు సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడే అవకాశం ఉందనేది కూడా ఆయన అనుచరులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సన్నిహితుల దగ్గర వాగినట్టు మాట్లాడినట్టుగా మనకు సమాచారం ఉంది దాని తగ్గట్టుగానే ఎలాగో ఇప్పుడు పొంగులే శ్రీనివాసరెడ్డి ఐటీ దాడులు ముగిసిపోయి తర్వాత మహేశ్వరం కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి కేఎల్ఆర్ ఇంట్లో కూడా ఈ ఐటీ దాడులు ముగిశాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మరో బలమైనటువంటి కాంగ్రెస్ కుటుంబంగా ఎదగబోతుంది యశస్వి జాన్సీ రెడ్డికి సంబంధించిన కుటుంబం కానీ అలాగే యశస్విని రెడ్డి కూడా మంచి లీడర్గా కూడా ఎదగబోతుంది కాబట్టి వీరిని మొగ్గులని తుంచాలనే ఉద్దేశంతో వీళ్ళ రాజకీయ భవిష్యత్తు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఓటమే లక్ష్యంగా కూడా పనిచేయాలంటూ కూడా ఇప్పటికే ఆయన ఆదేశాలు ఇచ్చినట్టుగా కొన్ని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో దాని తగ్గట్టుగానే వారి కార్యాచరణ కూడా రెడీ చేసుకున్నారు గత 10 రోజుల నుంచి కూడా అధికార పక్షానికి సంబంధించినటువంటి అధికార పక్షానికి సహకరిస్తున్నటువంటి కొంతమంది ఎవరైతే కీలకమైనటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడే పెట్టించుకోవడము తర్వాత తమకు సహకరించినటువంటి అధికారులంతా కూడా వేరే ఊర్లకి వారు ట్రాన్స్ఫర్ చేయించుకునే పనుల్లో కూడా ఉన్నారు దాంతోపాటు ఈ కేసులు కూడా బెడద ఎక్కువైపోతుంది దాంతోపాటు చాలామంది వారిని కూడా బెదిరిస్తున్నారంటూ కూడా జాన్సీ రెడ్డికి సంబంధించిన వర్గము ఆరోపిస్తున్నారు తర్వాత అన్ని ప్రలోభాలు అయిపోయి లాస్ట్ చిట్ట చివరి అస్త్రంగా ఈసారి ఐటీని ప్రయోగించబోతుందంటూ కూడా వారి అనుచర వర్గం వారు ఆలోచిస్తున్నారు వారు దాని తగ్గట్టుగానే భయపడుతున్నటువంటి నేపథ్యం కాబట్టి కానీ ఇలాంటి ఐటీ దాడులకు కానీ ఇలాంటి కేసులకు కానీ
గాని అక్రమ కేసు గాని ఈ భయపడే ప్రసక్తే లేదంటూ కూడా జాన్సీ రెడ్డి గాని యశస్విని రెడ్డి కూడా చాలా క్లియర్ గానే వారు ఆ చెప్పినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఎర్రబల్లి దయాకర్రావు పాలకుర్తిలో ఎన్ని పనులైనా చేసుకుని కానీ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రం యశస్విని రెడ్డి గెలిపించుకు తీరుతుంది అనేసి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి. రానా మీరు హోల్డ్ లోనే ఉండండి, దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు కూడా అందిస్తాడు. ప్రెసెంట్ అయితే కాంగ్రెస్ నేత జాన్సీ రెడ్డి టార్గెట్ చేస్తూ ఐటీ దాడులు జరుగుతాయి, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు లైవ్ లో. వేణు చెప్పండి, జాన్సీ రెడ్డి టార్గెట్ గా ఆల్రెడీ ఇప్పుడే ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు ఇళ్లలో దాడులు జరిపారు, ఇప్పుడు జాన్సీ రెడ్డి టార్గెట్ గా దయాకర్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఈ ఐటీ రైడులు జరుగుతున్నాయని కూడా ఒక సమాచారం అయితే అందింది, దీనిపై అప్డేట్స్ ఏంటి వేణు? అంటే ప్రధానంగా ఈ ఆరోపణలు చేసిన కూడా దయాకర్ రావుతో అత్యంత సన్నిహితంగా ఉండి దాదాపు 15 ఏళ్ల పాటు తన వర్గంగా చెలమెంట ఒక కీలకమైన వ్యక్తే ఈ రోజున ఈ ఆరోపణలు చేశారంటే ఈ వ్యాఖ్యలో కూడా నిజం ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల ముందు కూడా 2018 లోపల రేవంత్ రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా చేశారు, ఈసారి ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యం లోపల కీలక నేతలు బలంగా ఉన్న నేతలు ఎవరైతే ఇతర అభ్యర్థులకు సంబంధించి సపోర్ట్ చేస్తారు, ఫైనాన్షియల్గా ఎవరైతే ఆర్థికంగా ఉపయోగపడుతున్నటువంటి అభ్యర్థుల సమాచారం కూడా పూర్తిగా బీఆర్ఎస్ కీలక నేతల వద్ద ఉంది. వారంతా కూడా బీజేపీతో కుమ్మక్ అయ్యి ఒక ఐటీ రైడ్స్ జరుపుతున్నట్లుగా కూడా ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా 2 రోజుల క్రితం 4 రోజుల క్రితం మనం చూసాం కీలకమైన ఇప్పుడు అభ్యర్థుల వద్ద కూడా కేఎల్ఆర్ కావచ్చు, తరుపతి రాజగోపాల్రెడ్డి వర్గం వద్ద కూడా ఈ ఐటీ రైడ్ జరిగే అవకాశం ఉందని కూడా సమాచారం ఉంటుంది. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాల లోపల అత్యంత బలమైన నేతగా ఉన్నటువంటి యశస్విని రెడ్డి ప్రస్తుతం మంత్రిగా ఉన్న దయాకర్ రావుపై కూడా పూర్తి స్థాయి లోపల ఎఫర్ట్స్ పెడుతూ ఓడించే దిశ కూడా ముందుకెళ్తాం. సో యశస్విని రెడ్డి ఎన్ఆర్ఐ కావడం, తన వద్ద పూర్తిగా ఆర్థిక వనరులు బలంగా ఉండడం, దయాకర్ రావును ఎలక్షన్ లోపల పోల్ మేనేజ్మెంట్ చేసినప్పటికీ కూడా దానికి తగ్గట్టుగానే వీరు కూడా ప్రొసీడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో యశస్విని రెడ్డి దూకుండా అడ్డుకోవాలంటే వారిపై కూడా ఐటీ రైడ్స్ చేయడంతో పాటు వారిని కొంత కార్నర్ చేయొచ్చు, వారిలో భయం పుట్టియొచ్చు, ఆ కాంగ్రెస్ కార్యకర్తల్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయొచ్చు. ఆ యొక్క ఈ వ్యూహంలో భాగంగానే ఎర్రబెల్లి దయాకర్ రావు, యశస్విని రెడ్డి, జాన్సీ రెడ్డి ఫ్యామిలీ మరియు వాళ్ళ అనుచరులు వాళ్ళ బంధువుల ఇళ్లపై కూడా ఐటీ రైడ్ జరిగే అవకాశం ఉందంటూ వార్తలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ శ్రేణులు కూడా మరికొద్ది రోజుల్లోనే వీరిపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతుంది. సో మొత్తానికి ఇప్పటివరకు చూసాము దయాకర్ రావు తను ఎట్లా గెలవడానికి జాన్సీ రెడ్డి సిటిజన్షిప్ వ్యవహారం లోపల కూడా తను ఇన్వాల్వ్ అయినట్లా కూడా ఆరోపణలు ఉన్నాయి, అందుకే తన సిటిజన్షిప్ కూడా రిజెక్ట్ అయిన పరిస్థితి కనిపించింది. సో అనూహ్యంగా తను తన కోడలు యశస్విని రెడ్డిని రంగంలోకి దింపారు, అప్పటి నుంచి కూడా దయాకర్ రావు లోపల కొంత టెన్షన్ మొదలైందనేటువంటి విషయాన్ని తన అనుచరులే చెప్తున్నారు. ఇక నిన్న జరిగినటువంటి సీఎం కేసీఆర్ తొర్రులో జరిగినటువంటి బహిరంగ సభలో కూడా పూర్తి స్థాయి లోపల దాదాపు 15 నుంచి 20 వేల మంది కార్యకర్తలు హాజరైతే అందులో సగానికి పైగా కేసీఆర్ మాట్లాడుతుండగా ఎవరికి ఓటేస్తారని చెప్పినప్పుడు కాంగ్రెస్కే ఓటేస్తాం, జై కాంగ్రెస్ అంటూ కూడా నినాదాలు చేయడం జరిగింది. సో బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్ళినప్పటికీ కూడా వారంతా కాంగ్రెస్కే ఓటేస్తామంటూ చెప్పి అక్కడ వాళ్ళు హీలలు వేయడం, దాంతోపాటు అక్కడ స్లోగన్స్ ఇచ్చే పరిస్థితి ఉండడంతో సీఎం కేసీఆర్ కూడా స్వయంగా కొంత వారిపై ఒక పరుష పదజాలం వాడుతుండగా వారిని తిట్టిన పరిస్థితి కనిపించింది. అంటే ఈ వ్యవహారాలని చూస్తుంటే మాత్రం పూర్తిగా ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఈసారి ఓటమి తప్పదనేటువంటి సూచనలే కనిపిస్తున్నాయి. పూర్తిగా పాలకుర్తి ప్రజలు, ఒక కాంగ్రెస్ కార్యకర్తలు కాదు పాలకుర్తి ప్రజలు కూడా ఈసారి ఎర్రబెల్లిని ఇంటికి పంపిస్తాం, తన సొంత ఊరు పరతగిరి వరకు తరుణ కొడతామంటే ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు. మరోవైపు లోకల్ నాన్ లోకల్ నినాదం కూడా బలంగా అక్కడ వినిపిస్తోంది. లోకల్గా ఉన్నటువంటి యశస్విని రెడ్డిని గెలిపిస్తాం, నాన్ లోకల్గా ఉన్నటువంటి దయాకర్ రావు అవసరం లేదంటూ కూడా కొంత బీఆర్ఎస్ వర్గాలు కూడా తనకు సంబంధించిన అత్యంత సన్నిహిత వర్గాలు కూడా ఈసారి దయాకర్ రావును పారద్వారనేటువంటి ఒక అంశాన్ని చర్చించుకున్న పరిస్థితి. సో వీరందరినీ ఇప్పుడు ఒక వెళ్ళి అటు సిటిజన్షిప్ వ్యవహారం లోపల సక్సెస్ అయినటువంటి మంత్రి యశస్విని రెడ్డికి సంబంధించి అఫిడవిట్ వ్యవహారంలో తప్పులు ఉన్నాయి, తన నామినేషన్ తిరస్కరించాలంటూ కూడా ఒక ప్రయత్నం చేశారు, ఆ ప్రయత్నం కూడా విఫలమయ్యారు. మరోవైపు తనకు సంబంధించి పోటీకి తన అననుభవాలు తన ఎన్ఆర్ఐ తనకు అసలు ఓటు హక్కు ఉండే అవకాశం లేదు, తనకు హక్కే లేదంటూ కూడా హైకోర్టు కేసు కూడా వెళ్ళడం జరిగింది. సో అది కూడా విఫలం, అంటే అన్ని దారులు మూసుకుపోయిన నేపథ్యం లోపల వాళ్ళ ఆర్థిక అంశాలపై వాళ్ళకి సంబంధించిన సపోర్టర్స్ దెబ్బ కొట్టే వ్యవహారం ఒక్కటి మాత్రమే మిగిలింది. సో దానిపై కూడా మరికొద్ది రోజుల్లోనే వారిపై ఐటీ దారులు జరిగే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యం వారు ఎన్ఆర్ఐలు కావడం, వారికి ఇక్కడ సన్నిహితులు ఉన్నారు పాలకూరు సెగ్మెంట్లో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సన్నిహితులు ఉన్నారు, వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ప్రాజెక్టులు చేసినటువంటి వారు ఉన్నారు. సో వారికి ఆర్థిక మూలాలపై వారు రైడ్ చేసి దెబ్బ కొడితే కాంగ్రెస్ ఎప్పుడైనా పాలకూరు సంబంధించినటువంటి కాంగ్రెస్ శ్రేణులు కానీ నాయకులు కానీ కొంత వారి నుంచి దూరంగా వస్తారు, వారంతా మళ్ళీ తనతో చేర్చుకోవాలి
చేసేటువంటి ఒక ట్రిక్ ప్లే చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తానికి చూడాలి ఈ యొక్క అనుమానాలు నిజమవుతాయి ఈ ఆరోపణలపై. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ కీలక నేతల మీద ఈ దాడులు జరిగిన నేపథ్యంలో కూడా నెక్స్ట్ టార్గెట్ ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన యశస్విని రెడ్డి, జాన్సీ రెడ్డి కుటుంబ సభ్యులని కూడా చర్చ జరుగుతుంది. సో దీనిపై చూడాలి ఒకవేళ ఐటీ రైడ్ జరుగుతాయా, జరిగితే ఒకవేళ ఇది ఎర్రబెల్లి దగ్గర లాభం చేకూరుస్తాం, లేకపోతే ఎర్రబెల్లి మరింత పాలకుర్తి లోపల మరింత పూర్సేపులో గ్రాఫ్ పడిపోయి ప్రజలంతా కూడా యశస్విని రెడ్డి ఫ్యామిలీ వైపే ఆదరించే పరిస్థితి వస్తున్నా మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రాను ఒక నిమిషం మీరు హోల్ లోనే ఉండండి. ఈ ఐటీ రైడ్ సంబంధించి జాన్సీ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఎవరికి ఏది జరిగినా కూడా దయగరమే బాధ్యత చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఏ కుప్పైనా చేయడానికి సిద్ధమైండు మేము ఇప్పుడు ముందు చెప్తా ఉన్నాం. ఇంకా కూడా ఇంకొక విషయం ఏంటంటే తను వేసినటువంటి కేసు ఏ కేసు అవుతుందో ఆ కేసు వల్ల ఫెయిల్ అయినా ఇక అన్ని సామ పేర దండోపాలు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు చేయబోయేది ఒకటే ఒకటి, జాన్సీ రెడ్డి గారి మీద ఐటీ రైడ్ చేసే కార్యక్రమం చేస్తానని చెప్పి నేను ఊహించుకుంటా ఉన్నాం, ముందే చెప్తా ఉన్నాం. ఇటువంటిది కనుక జరిగితే ప్రత్యామ్నాయం ప్రజలు ఆలోచించాలని చెప్పి పాలకృతిని ప్రజలను కోరుతా ఉన్నాం. ఇక లాస్ట్ అన్ని ప్రయత్నాలు జరిగినాయి, జాన్సీ రెడ్డి గారిని రాకుండా చేయడం, కోడలకు కేసు పెట్టి స్క్రూటీలు ఎగరగొట్టాలని ప్రయత్నం చేయడం, ఇక ఇప్పుడు అది కూడా రాకపోతే జాన్సీ రెడ్డి గారి పైసలు ఉన్నాయో పైసలను రైట్ చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి మాకు నేను ఊహించుకుంటా ఉన్నాను, ముందే చెప్తా ఉన్నాను. జాన్సీ రెడ్డి గారి కనుక రైట్ కనుక అయితే దీనికి బాధ్యులు దయాకరరావు గారు అని చెప్పి చెప్తా ఉన్నాను. దీన్ని మీరు విశ్వసించాల్సిన పరిస్థితి, ప్రజలు ఆలోచించాలని చెప్పి కూడా నేను పరమతి ప్రజలు కోరుతా ఉన్నాను.